ఫ్యాక్ట్ నెంబర్ 1, విరాట్ కోహ్లీ గురించి మనందరికీ బాగా తెలిసిందే ఏంటంటే అతను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. క్రీజ్లో ఉన్నాడంటే ఎంతటి బౌలర్ అయినా సరే భయపడాల్సిందే. అతని ఫామ్ కూడా చాలా కన్సిస్టెంట్గా ఉంటుంది. ఒక్కసారి క్రీజ్లో పాతుకుపోయాడు అంటే పరుగుల వరద ఖాయం. అంత గొప్ప బ్యాట్స్మెన్ కాబట్టే ఇప్పటి వరకు 70 సెంచరీలు చేశాడు. అతను బ్యాటింగ్ ప్రాక్టీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఫిట్నెస్కి కూడా అంతే ఇస్తాడు. ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు ప్లేయర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు వారికి ఫిట్నెస్ చెక్ చేస్తారు. ఆ ఫిట్నెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. బట్ కోహ్లీకి ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే ఆయన ఫిట్నెస్ని ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తాడు కాబట్టి. డైట్ కూడా బాగా ఫాలో అవుతాడు. ఇంకా అర్థం కావాలంటే విరాట్ కోహ్లీ తాగే వాటర్ ఖరీదు లీటర్కి 3000 నుంచి 4000 వరకు ఉంటుందట. ఆయన మనం తాగే వాటర్ కాకుండా బ్లాక్ వాటర్ని తాగుతాడు, ఎందుకంటే ఆ నెలలో బ్లాక్ ఆల్కలైన్ ఉంటుంది, అది శరీరాన్ని ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అలాగే ఆ వాటర్కి pH వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ తాగడం వల్ల చర్మం నాణ్యత బాగుంటుంది, అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇంత జాగ్రత్త తీసుకుంటాడు కాబట్టి అంత ఫిట్గా ఉన్నాడు. ఈ కరోనా వల్ల చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ వాటర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 2, చిన్నపిల్లల్ని 1 నుంచి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేసినా సరే నొప్పి వచ్చినా వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకటే, అదేంటంటే ఏడుపు. కొన్నిసార్లు అయితే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కూడా మనకు అర్థం కాదు. అయితే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 నెలలు ఉన్నటువంటి పిల్లలను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ కంట్లో నుంచి నీళ్లు రావు. వాళ్ళ కంట్లో నుంచి నీళ్లు రావాలంటే 3 మంత్స్ దాటాల్సిందే. ఇది ఒకసారి మీరు గమనించండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఏ దేశంలో చూసినా సరే రోడ్లన్నీ కూడా మనకి బ్లాక్ కలర్లోనే కనిపిస్తాయి, కానీ ఖతార్ కంట్రీలో మాత్రం బ్లూ కలర్లో రోడ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, దానివల్ల హీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్లో బ్లాక్ కలర్ బట్టలు వేసుకోవద్దని చెప్పేసి మనకు చాలామంది చెప్పే ఉంటారు. సో ఈ రీజన్ వల్ల ఖతార్ రాజధాని అయినటువంటి దోహాలో బ్లూ కలర్ రోడ్స్ వేశారు. ఎందుకంటే బ్లూ కలర్ అనేది సన్ నుంచి హీట్ని అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ చేసినటువంటి హీట్ని సగం రిఫ్లెక్ట్ చేస్తుంది, దానివల్ల హీట్ అనేది కొంతవరకు తగ్గుతుంది. సో దీనివల్ల ఆ సిటీ కూడా బ్లాక్ కలర్ రోడ్స్తో పోలిస్తే బ్లూ కలర్ రోడ్స్ వల్ల కొంతవరకు చల్లబడిందట. ఫ్యాక్ట్ నెంబర్ 4, అంతకుముందు హెయిర్ స్టైల్ చాలా తక్కువగా ఉండేవి. ఒకటి అబ్బా స్టైల్, ఇంకొకటి మమ్మీస్ ఫేవరెట్ స్టైల్. మమ్మీస్ ఫేవరెట్ స్టైల్ అంటే నాకు తెలిసి మీ అందరికి అర్థమైంటుందని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మాత్రం చాలా రకాలుగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే అది ఎలా కొట్టినా సరే ట్రెండ్ అవుతుంది. జుట్టు లేని వాళ్ళు కూడా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకొని మరీ డిఫరెంట్ స్టైల్లో హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. అయితే హెయిర్ స్టైల్స్లో పిచ్చి పీక్ చేతిలోకి వెళ్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇతని పేరు డాన్సర్, ఇతను మెక్సికన్ ర్యాపర్. ఇతనికి 23 సంవత్సరాలు. టిక్ టాక్ వచ్చిన టైంలో బాగా పాపులర్ అయ్యాడు. ఎందుకంటే తన జుట్టు మొత్తం తీయించుకొని బంగారంతో జుట్టు చేయించుకున్నాడు. గోల్డ్ చైన్స్కి హుక్స్ పెట్టి సర్జరీ ద్వారా తన యొక్క తలలో ఇంప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5, రైల్వే స్టేషన్ అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే ప్యాసింజర్స్, టికెట్ కౌంటర్, ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్ గేట్, ప్లాట్ఫామ్ నెంబర్స్, అలాగే అనౌన్స్మెంట్స్. ఏ రైల్వే స్టేషన్లోనైనా ఇవి కామన్, అది చిన్న స్టేషన్ అయినా సరే అలాగే పెద్ద స్టేషన్ అయినా సరే. అవి లేకుండా ఏ రైల్వే స్టేషన్ కూడా ఉండదు. ఒకవేళ అవేమీ లేకపోతే అది అసలు వర్కింగ్లోనే లేదనుకుంటాం. కానీ ఒక రైల్వే స్టేషన్ వర్కింగ్లో ఉండి దానికి ఎంట్రన్స్ లేదు, ఎగ్జిట్ లేదు, అలాగే టికెట్ కౌంటర్ కూడా లేదంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ నిజంగానే ఉంది కాబట్టి. ఎక్కడంటే జపాన్లో. ఈ రైల్వే స్టేషన్ జపాన్లోని నిషికగావా సెరయు రైల్వే లైన్లో ఉంది. ఈ స్టేషన్ని సెరయు మెహరషి అని పిలుస్తారు. దాని మీనింగ్ ఏంటంటే క్లియర్ స్ట్రీమ్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్ స్టేషన్. ఇంతకీ దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది, అలాగే అక్కడ ఎందుకు కట్టారు అంటే అక్కడ నిష్కి రివర్ ఉంటుంది. ఆ రివర్ చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. లొకేషన్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఈ లొకేషన్ చూడాలనుకుంటారో ఆ లొకేషన్ వద్ద ట్రైన్ 10 మినిట్స్ ఆగుతుంది. ఆ లొకేషన్ చూసి మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోతారు. సో ఈ స్టేషన్కి మంచి నేమ్ వచ్చింది, అలాగే విజిటర్స్ కూడా బాగా పెరిగారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, క్రికెట్లో మనకడింగ్ అనే పదాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాము. ఆ ఓడ్ వినగానే మనందరికీ బాగా గుర్తుకొచ్చేటువంటి పర్సన్ ఎవరంటే అశ్విన్. అయితే అశ్విన్ కంటే ముందు మనకడింగ్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరో మనం చూద్దాం. దానికంటే ముందు మనకడింగ్ అంటే ఏంటంటే బౌలర్ బాల్ వేయకుండానే నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ క్రీజ్ దాటి ముందుకు వచ్చినప్పుడు బౌలర్ బాల్ వేయకుండానే ఆ బాల్తో వికెట్స్ని హిట్ చేస్తే దానిని అవుట్గా పరిగణిస్తారు. దీనినే మనకడింగ్ అంటారు. అయితే ఫస్ట్ మనకడింగ్ అనేది 1835లో జరిగింది. ఫస్ట్ మనకడింగ్ చేసినటువంటి ఇండియన్ ఎవరు అంటే కపిల్ దేవ్. 1992లో సౌత్ ఆఫ్రికాలో ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి సెకండ్ ఓడిఐ జరుగుతుంది. ఆ మ్యాచ్లో నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్నటువంటి పీటర్ కిర్స్టన్ బాల్ వేయకుండానే క్రీజ్ దాటి ముందుకు వచ్చాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు వచ్చాడు. 3 సార్లు కూడా కపిల్ దేవ్ వార్నింగ్ ఇచ్చాడు. బట్ అయినా సరే కిర్స్టన్ పట్టించుకోలేదు. బట్ 4వ సారి మాత్రం కపిల్ దేవ్ అతన్ని అవుట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, భూమి మీద ఉన్న ప్రతి జీవికి వాటర్ అనేది చాలా అవసరం. వాటర్ లేకపోతే బ్రతకడం కూడా చాలా కష్టం. వాటర్ లేకుండా వన్ డే కూడా ఉండలేము. అలా ఎక్కువ రోజులు వాటర్ లేకుండా ఉంటే ఖచ్చితంగా చనిపోతాము.
అయితే ఒక జీవి ఉంది, అది వాటర్ లేకుండా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 30 సంవత్సరాలు బ్రతకగలదట. వాటి పేరే టార్డిగ్రేడ్స్. ఈ టార్డిగ్రేడ్స్ అనే జీవులు ఎక్కువగా నీటిలో జీవిస్తాయి. ఇవి ఎక్కువ చలి, ఉష్ణోగ్రత, రేడియేషన్, పీడనం అలాగే అంతరిక్షంలోని శూన్యం వంటి కఠిన పరిస్థితుల్లో కూడా జీవించగలవు. అలాంటి సమయంలో ఇవి శరీరాన్ని బంతి రూపంలో మార్చుకుంటాయి. వీటికి పైన కవచం ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది. కణాల్లోని భాగాలు దెబ్బతినకుండా ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంటుంది. ఇవి గంటకు 3000 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చేటువంటి బుల్లెట్ను కూడా తట్టుకోగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు లేదా డీమార్ట్ మోర్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం తీసుకున్నటువంటి వస్తువులను క్యారీ చేయడం కోసం వాళ్ళు మనకి క్యారీ బ్యాగ్స్ ఇస్తారు. ఆ క్యారీ బ్యాగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గర ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోరు. ఎందుకంటే వరిచేటువంటి ఆ క్యారీ బ్యాగ్స్ మీద ఆ కంపెనీ లోగో లేదా బ్రాండ్ నేమ్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మన దగ్గర ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోరు. అలా కాకుండా వరిచేటువంటి క్యారీ బ్యాగ్స్ మీద ఎటువంటి నేమ్ లేకుండా నార్మల్గా ఉంటే మన దగ్గర ఎంతో కొంత ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. ఒకసారి ఇది మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడున్నటువంటి జనాభా లెక్క ప్రకారం ప్రపంచ జనాభా సుమారుగా 8 బిలియన్స్. ఈ 8 బిలియన్స్ కూడా అందరూ ఒకేలా ఉండరు. ఎందుకంటే వారు తీసుకునేటువంటి ఫుడ్ వేరు, వారు ఉండేటువంటి కల్చర్ వేరు, వారి యొక్క హైట్ అలాగే వారి యొక్క కలరు అంతా వేరువేరుగా ఉంటాయి. అయితే ఒకవేళ కనుక మీ హైట్ అనేది 6 ఫీట్ 2 ఇంచెస్ కనుక అయితే ప్రపంచ జనాభాలో 94% జనాభా హైట్తో పోలిస్తే మీరు వారి మీద హైటే ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రపంచంలోనే లార్జెస్ట్ యానిమల్ ఏదైనా ఉంది అంటే అది బ్లూ వేల్. ఆ విషయం మనందరికీ కూడా బాగా తెలిసిందే. అయితే బ్లూ వేల్ అంత పెద్దది అయినప్పటికీ కూడాను అది బీచ్ బాల్ కంటే పెద్దగా ఉన్నటువంటి దేన్ని కూడా ఒకేసారి మింగలేదు.